అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారి పానశాల కావ్యంలోని పద్యాలను విందాం. పానశాల కావ్యంలోని 26వ పద్యం నుండి 30వ పద్యం వరకు విందాం. జిలిబిలి కమ్మగప్పురపు జిన్నెల వెన్నెల గుత్తి తావులంజిలుకుచు చైత్రయామవతి చీరచెరంగున భూతపూచే నెచ్చెలి ఇటువంటి కాలమిక జిక్కదు భోగ్యము మద్యము ఎన్ని లక్షల సమలీ నిషాప్రియుండు కాంతిలునో మన గోరిమిట్టలన్. జిలిబిలి కమ్మగప్పురపు జిన్నెలు జిగేలుమని మెరుస్తూ స్వచ్ఛంగా ధవలవర్ణంలో మెరుస్తూ కమ్మనైన కప్పురపు చిన్నెలు, కప్పురము అంటే తెల్లగా ఉంటుంది, ఆ కప్పురపు కాంతులతో ఉండే వెన్నెల గుత్తి తావులన్, వెన్నెల గుత్తి అంటే చంద్రుడు, ఈ కమ్మగప్పురపు చిన్నెలు చిలుకుతూ స్వచ్ఛమైన తెల్లని కాంతులతో ప్రకాశిస్తూ చైత్రయామవతి చీర చెరంగున పూత పూచే. చైత్రయామవతి, యామము అంటే చీకటి, చైత్రయామవతి అంటే చైత్రకాలపు చీకటి, ఆ చైత్రకాలపు చీకటి యొక్క చీర చెరంగున తెల్లగా స్వచ్ఛంగా కప్పురంలాగా మెరుస్తూ ఉన్న వెన్నెలానిడి పూత పూచింది. నెచ్చలి ఓ ప్రియసఖి, ఇటువంటి కాలమిక జిక్కదు, ఇంత రమణీయమైనటువంటి ప్రదేశము, ఇంత అందమైనటువంటి ప్రకృతి, ఇంత హాయిగొల్పేటువంటి ప్రకృతి, ఇలాంటి సమయము ఇక మళ్ళీ తిరిగి రాదు. భోగ్యము మద్యము ఇలాంటి అందమైన సమయంలో, హాయిగొల్పేటి సమయంలో స్వీకరించాల్సింది ఏంటి, ఆ ద్రాక్షారసాన్ని స్వీకరించవలసిన సమయం ఇది. ఎన్ని లక్షల సమలు ఈ నిషాప్రియుండు కాంతిలను మన గోరిమిట్టలన్. ఎన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి పుట్టినప్పటి నుండి సూర్యుడు చంద్రుడు నిరంతరం వెలుగుతూనే ఉన్నారు, అలా ఎన్ని లక్షల సంవత్సరాల పాటు ఈ నిషాప్రియుండు, నిషాప్రియుడు అంటే చంద్రుడు, ఆ చంద్రుడు తన వెన్నెలను విరజిమ్ముతూ మన గోరిమిట్టలన్, మనం మరణించిన తర్వాత కట్టే ఆ సమాధుల పైన, మరణించిన తర్వాత నిర్మించే ఆ సమాధుల పైన తన వెన్నెలను కురిపిస్తూ ఈ నిషాప్రియుండు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు అలా తన వెలుగుల్ని పంచుతాడో కదా అని తన నెచ్చెలితో అంటున్నాడు కవి. కప్పురంలాగా తెల్లగా ప్రకాశించేటువంటి ఆ వెన్నెల చీకటి అనే రాత్రి యొక్క చీర చెంగున కొత్తగా పూతలాగా పుష్పించింది. ఇలాంటి అందమైన రమణీయమైనటువంటి హాయిగొల్పే సమయం మళ్ళీ రాదు. ఇది ద్రాక్షారస సేవనానికి అనువైన సమయము. ఈ నిషాప్రియుడైన చంద్రుడు ఎన్ని లక్షల సంవత్సరాల పాటు తన వెలుగుల్ని విరజిమ్ముతూ మనం మరణించిన తర్వాత మన సమాధులపైన తన వెలుగుల్ని, తన వెన్నెల్ని విరజిమ్ముతాడో కదా అని అంటూ, జీవిత సార్థవాహము విచిత్రగతిన్బయనించు అందులో నీ ఒక రెప్పపాటైన నెయ్యురతో సుఖమందువేణి మోదావహమంతకన్నగలదా మధుపాత్రిక నందియిమ్ము సాఖీ వివరించెదేల తిలకింపని రేపును రేయిజారెడిన్. జీవిత సార్థవాహము విచిత్రగతిన్బయనించు, ఈ జీవితాన్ని సార్థక్యం చేసుకోవడానికి మన ప్రయాణం విచిత్రమైనటువంటి గతుల్లో సాగుతుంది, ఏది మనం అనుకున్నట్టుగా సాగదు. అలా ఈ జీవిత సార్థవాహము విచిత్రగతిగా ప్రయాణిస్తుంది. అందులో అలా విచిత్రగతిలో ఊహించని విధంగా సాగే ఈ జీవితంలో ఒక రెప్పపాటైనా, ఒక క్షణకాలమైనా నెయ్యురతో సుఖమందువేని, స్నేహితులతో కలిసి సుఖాన్ని పొందినట్టయితే మోదావహం అంతకన్నగలదా, అంతకంటే మిక్కిలి, అంతకంటే గొప్పనైనటువంటి ఆనందం ఇంకేమైనా ఉంటుందా, స్నేహితులతో కలిసి అనుభవించే ఆనందాన్ని మించినటువంటి ఆనందం మరింకెక్కడైనా ఉంటుందా. మధుపాత్రిక నందియిమ్ము, ఆ పానపాత్రను ఇటు అందిమ్ము సాఖి, సాఖి అంటే నెచ్చలి, వివరించదేల తిలకింపని రేపును, రేపు ఎలా గడుస్తుందో మనం ఊహించలేము, అలా చూడలేనటువంటి రేపటి గురించి ఇవాళ ఎందుకు వివరిస్తావు. రేయిజారెడిన్, ప్రస్తుత కాలము, ఈ చీకటి జారిపోతుంది, రేపటి దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రస్తుతం ఆధీనంలో ఉన్న వర్తమానం నీ చేజారిపోతుంది, కాబట్టి ఈ వర్తమానాన్ని హాయిగా అనుభవించమని చెప్తున్నాడు. జీవితం ఏది మనం అనుకున్నట్టుగా సాగదు. అలా ఊహాతీతమైనటువంటి జీవన గమనంలో కొన్ని క్షణాలైనా మిత్రులతో గడిపితే పొందేటువంటి ఆ ఆనందం, అలౌకికమైనటువంటి ఆనందం చాలా గొప్పది. అంతకంటే ఇంకా కావలసింది ఈ జీవితానికి ఏమీ ఉండదు. ఇలాంటి శుభ సమయంలో ఆ మధుపాత్రికను అందిమ్ము నెచ్చలి. రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియని రేపటి గురించి ఎందుకు వివరిస్తూ ప్రస్తుతాన్ని, ఆధీనంలో ఉన్న వర్తమానాన్ని ఎందుకు జారవిడుచుకుంటావు
అని తెలియజేస్తూ, యామిని నొక్క పాత్ర మధువానిద రెంటను భాగ్యవంతుడన్, నా మతమున్ వివేకమును నాలుగిటన్ విడియాకులిత్తున్, ఆపై మదియుండి లేదను తపస్వియవస్తముని తేలి ద్రాక్షామణి ముద్దు కూతురిని శయ్యకుందార్చద లేత వెన్నెలన్. యామిని ఇక్కడ చీకటిని సంబోధిస్తున్నాడు. చీకటిని ప్రియురాలిగా సంబోధిస్తూ, ఓ నెచ్చలి యామిని, ఒక్క పాత్ర మధువానద, ఒకే ఒక్క పాత్ర, ఒక పాత్ర నిండుగా నేను ఈ మధుపానం చేస్తాను. రెంటను భాగ్యవంతుడన్, రెండు పాత్రల్లో చేసినప్పుడు నేను గొప్ప భాగ్యవంతుణ్ణి, అదృష్టశీలిని అని భావిస్తాను. నా మతమున్ వివేకమును నాలుగిటన్ విడియాకులెత్తున్, నా ఆలోచనను నా తెలివిని నాలుగు సార్లు మధుపానం చేసేసరికి వీటన్నింటికి విడాకులిస్తాను. విడాకులిస్తానంటే వీటన్నింటిని నేను కోల్పోతాను. మధుపానం ఎక్కువైనా కొద్దీ మనస్సును మత్తు ఆవరిస్తుంది. మత్తు ఆవరించినప్పుడు మనిషి యొక్క ఆలోచనల్లో మార్పు జరుగుతుంది, తెలివి అనేటువంటిది నశిస్తుంది. అందుకే నాలుగింట నా మతాన్ని నా వివేకాన్ని విడాకులిస్తాను. విడాకులిస్తానంటే వాటిని వదులుకుంటాను. ఆపై మదియుండి లేదను తపస్వి అవస్థన్ మునిగి తేలి, ఇంకా అంతకంటే ఎక్కువ మధువు తాగినప్పుడు నా అవస్థ ఎలా ఉంటుందంటే ఒక తపస్విలాగా ఉంటుందట. తపస్సు చేసుకునేవాడికి చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే అంశం పైన దృష్టి ఉండదు. తన దృష్టి అంతా కేంద్రీకృతమై ఒక అంశంపై మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. తన పరిసరాల్లో జరుగుతున్న ఏ అంశాన్ని కూడా పట్టించుకోడు. అలాగే మత్తు ఎక్కువైన వ్యక్తి కూడా అలాగే ప్రవర్తిస్తాడని చెప్పి, ఇంకా ద్రాక్షామణి ముద్దు కూతురిని శయ్యకుందార్చద లేత వెన్నెలన్. ద్రాక్షామణి ముద్దు కూతురు అంటే ఈ మధురసం, ఆ మధురసాన్ని శయ్యకు తీసుకొని వెళ్తాను, నేను పరుండే పాన్పైకి తీసుకొని వెళ్తాను అని, ఆ మధుపానం చేసినప్పుడు మత్తు ఆవరించినప్పుడు మనిషి యొక్క విచిత్ర అవస్థను ఈ పద్యంలో వర్ణించాడు. మనమున తెల్వియున్నప్పుడు మాటువడున్ ప్రమదంబు, మేనెరుంగని ఎటుకైపు సేయుతుదిగాంచు వివేకము, వీని రెంటి మధ్యను చెలువవు నవస్థయ సుఖాస్పద జీవితము, అట్టి జీవితంబునకు గులామునై వెడలంబుత్తు దినాలు కులాసగా సఖీ. మనమున తెలివియున్నప్పుడు మాటువడున్ ప్రమదంబు, మనసుకు తెలివి ఉన్నప్పుడు, మనస్సులో ఆలోచనా శక్తి గొప్పగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మాటువడున్ ప్రమదంబు, మనం సంతోషించలేము. ఎందుకంటే ఆలోచన తారాస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి అంశాన్ని తీక్షణంగా ఆలోచిస్తాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎక్కువగా సంతోషించలేడు. మాటువడున్ ప్రమదంబు, అలా గొప్ప ఆలోచన, లోతైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఈ సంతోషం అనేటువంటిది మాయమైపోతుంది, లేదా అడుగున పడిపోతుంది. నేనెరుంగని ఎటుకైపు సేయ తుదిగాంచు వివేకము, శరీరం యొక్క స్థితి తెలియని సమయంలో మత్తు ఆవహించినప్పుడు తెలివిని కోల్పోతాం. అప్పుడు ఆనందం ఉంటుంది, ఈ తెలివిని కోల్పోతాం. తెలివి ఉన్నప్పుడు ఆనందం ఉండదు, ఈ ఆనందం ఉన్నప్పుడు ఆ తెలివి ఉండదు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు తెలివి ఉంటుంది కానీ ఆనందాన్ని పొందలేము. మత్తు ఆవరించినప్పుడు ఆనందాన్ని పొందుతాము కానీ తెలివి ఎక్కడికో వెళ్ళిపోతుంది, వివేకం అనేటువంటిది ఉండకుండా పోతుంది. ఇలాంటి విపత్కరమైన విచిత్రమైన ఈ రెండు పరిస్థితులకు మధ్య, వీని రెంటి మధ్యను చెలువవు నవస్తయే సుఖాస్పద జీవితము, ఈ రెంటి మధ్య సాగేటువంటి సుఖవంతమైనటువంటి ఆ జీవితాన్ని నేను, అట్టి జీవితంబునకు గులామునై వెడలంబుత్తు దినాలు, అలాంటి జీవితానికి నేను ఆధీనుడనై, అలాంటి జీవితానికి లొంగిపోయి నేను ఈ రోజుల్ని వెళ్ళబుచ్చుతాను కులాసాగా సంతోషంగా. నిచ్చలి, ఇలాంటి జీవితాన్ని నేను హాయిగా సంతోషంగా వెళ్ళబుచ్చుతాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ మత్తు ఆవరించినప్పుడు జ్ఞానాన్ని కోల్పోతాడు మనిషి అనేది చెప్తూనే, ఎక్కువగా ఆలోచించేవాడు దేన్ని కూడా ఆస్వాదించడం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ప్రతిదినముందలంచెదను రాత్రులయందును తాపముంద, సంతత మధుపాన భోగ పర తన్మరునాటికి మార్చికొందున్, ఈ వితముగ కొన్ని నాళ్ళు కడవెల్ల వసంతము వచ్చెన్, ఇప్పుడా తత సుమనోభరంబు తలదాలిచినే వగపిల్లుటెట్లకో.
ప్రతిదినమూ తలంచెదను, ప్రతిరోజు ఆలోచిస్తాను. రాత్రులయందును తాపముందా? రాత్రి సమయంలో మిక్కిలి తాపాన్ని పొందినప్పుడు ప్రతిరోజు ఆలోచిస్తాను. సంతత మధుపాన భోగపరతన్ మరునాటికి మార్చుకుందు. ఈ మధుపానం చేయాలనేటువంటి ఆలోచనను మరొక రోజుకు మార్చుకుందామని ప్రతిరోజు కూడా నేను ఆలోచిస్తూ వాయిదా వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వితముగా కొన్నినాళ్లు కడవెళ్ళ. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా వసంతము వచ్చే వసంతకాలం వచ్చింది. ఇప్పుడు ఆతత సుమనోభరం తలదాలిచిన ప్రకృతి అంతా కూడా కొత్త రకాలైనటువంటి పుష్పాలతో కొత్తగా వికసిస్తూ ఉంది. ఆ రమణీయమైనటువంటి ప్రకృతికి నేను వశుణ్ణై ఆ ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక నేను మధుపానం చేయలేదని వగపిల్లుటెట్లకు అయ్యో నేను ఇంకా మధుపానం చేయలేదని ఎందుకు బాధపడాలి? ఇక్కడ వసంతోదయము అనేటువంటిది రెండు రకాలుగా కూడా, ఒకటి ప్రకృతి రమణీయంగా ఉంది, ఆ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని అనుభవిస్తూ నేను మధుపానం చేయలేదని బాధపడడం ఎందుకు అనేది ఒక అర్థమైతే, వసంతకాల సమయానికి మధువు అందుబాటులో ఉండదు కాబట్టి ఇంతకాలం వాయిదా వేసి వసంతకాలం వచ్చేసరికి ఆ మధు లేకుండా పోయింది అని నేను ఇంకా బాధపడడం ఎందుకు? అంటే మన జీవితం మన చేతుల్లో ఉంటుంది అనేటువంటి భావాన్ని ఈ పద్యంలో నర్మగర్భంగా తెలియజేస్తున్నాడు కవి. ఈ విధంగా జీవిత సత్యాలను, మధుసేవనాన్ని, ప్రకృతి రమణీయకతను అందమైన పద్యాల్లో వర్ణించారు కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారు. వారు రాసిన పానశాలలోని 26వ పద్యం నుండి 30వ పద్యం వరకు మళ్ళీ ఒక్కసారి విందాం. జిలిబిలి కమ్మగప్పురపు జిన్నెల వెన్నెల గుత్తి తావులంజిలుకుచు చైత్రయామవతి చీర చెరంగున పూత పూచే నెచ్చెలి ఇటువంటి కాలమిక జిక్కదు భోగ్యము మద్యము ఎన్ని లక్షల సమలి నిశాప్రియుండు కాంతిలునో మన గోరిమిట్టలన్. జీవిత సార్థవాహము విచిత్రగతిన్బయనించున్ అందులో నీ ఒక రెప్పపాటైన నెయ్యురతో సుఖమందువేని మోదావహమంతకన్నగలదా మధుపాత్రిక నంది ఇమ్ము సాఖీ వివరించెదేల తిలకింపని రేపును రేయిజారెడిన్. యామిని నొక్క పాత్ర మధువానిద రెంటను భాగ్యవంతుడన్ నా మతమున్ వివేకమును నాలుగిటన్ విడియాకులిత్తున్ ఆపై మదియుండి లేదను తపస్వి యవస్థ మునింగి తేలి ద్రాక్షామణి ముద్దు కూతురిని శయ్యకుందార్చెదలేత వెన్నెలన్. మనమున తెల్వియున్నప్పుడు మాటువడున్ ప్రమదంబు మేనెరుంగని ఎటు కైపుసేయ తుదిగాంచు వివేకము వీని రెంటి మధ్యను చెలువౌనవస్థయ సుఖాస్పద జీవితము అట్టి జీవితం బునకు గులామునై వెడల బుత్తు దినాలు ఖులాసగా సఖీ ప్రతిదినముందలంచెదను రాత్రులయందును తాపముంద సంతత మధుపాన భోగపరతన్ మరునాటికి మార్చికొందున్. ఈ వితముగా కొన్నినాళ్ళు కడవెల్ల వసంతము వచ్చన్ ఇప్పుడాతత సుమనోభరంబు తలదాలిచినే వగపిల్లుటెట్లకో. ఇలా రమణీయమైన భావనలను చక్కనైన పద్యాలలో అందించిన కవికోకిల దువ్వూరి రామిరెడ్డి గారికి నమస్కరిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.